వైసీపీ పార్టీ ఒక ప్రజా వ్యతిరేక పార్టీ అనే విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. ఈ మాఫియాల పార్టీ, ఈ గజదొంగల పార్టీ, ఈ చెంచలగూడ జైలు పార్టీ, మహిళల్ని ఏ మాత్రం రక్షించలేని ఈ పార్టీ ఈ రోజు కొత్తగా హిందూయిజాన్ని అదే విధంగా దేవాలయాల్ని మట్టు పెట్టడానికి బయలుదేరిందే కాక మాకేంటి సంబంధం అన్నట్టుగా ముసల కన్నీరు కారుస్తూ ఈ రోజు తూతు మంత్రంగా ఏదో శంకుస్థాపనలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఒకటే విషయం అడగదలుచుకున్నా, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే సంవత్సరం నుంచి దాదాపు 140 ఆ దేవాలయాల వరకు విధ్వంసం జరిగితే మీ నోరు ఎందుకు పెగలలేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని నేను అడగదలుచుకున్నా. నిన్నగాక మొన్న విజయనగరం వెళ్ళారు మీరు రామతీర్థం విషయంలో. ఆ దేవాలయంలో రాముడు శ్రీరాముడి తల ఎవరో పగల కొడితే ఆ విషయం తెలిసి కూడా మీరు విజయనగరం దాకా వెళ్ళి కూడా అక్కడికి వెళ్ళి పరామర్శించిన పరిస్థితి లేదు. మీకా దేవాలయాల మీద చిత్తశుద్ధి ఉంది? మీరా హిందుత్వాన్ని మీరు గౌరవించేది? ఎన్నో విషయాలు ఉన్నాయి, ఏడాదిన్నరలోనే ఎన్నో విషయాలు నేను చెప్పగలను. దీనికి సమాధానం చెప్పే దమ్ము వైసీపీ నాయకులకు కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయా అని నేను అడగదలుచుకున్నా. టీటీడీ చైర్మన్ ఎవరిని పెట్టారండి మీరు? మీ బాబా ఎస్వి సుబ్బారెడ్డి గారిని పెట్టారు. పెట్టిన రోజు ఎన్ని ట్వీట్లు మారుమోగాయో మీకు తెలియదా? ఎంతమంది ఈయన హిందూ కాదు, ఇతను వైవి సుబ్బారెడ్డి కాదు, ఇతను యహోవా విన్సెంట్ సుబ్బారెడ్డి అని అనేక మంది ట్వీట్లు చేయటం జరిగింది. చివరికి హెచ్ఎంఓ ఇండియా వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. ప్రముఖ పత్రికల్లో కూడా ఇతను క్రిస్టియన్ అని చెప్పి చెప్పడం జరిగింది. వికీపీడియాలో కూడా ఇతను క్రిస్టియన్ అని చెప్పి ఉంటే అవి తొలగించారు అని చెప్పి కూడా హిందూ పేపర్లో కూడా రాయడం జరిగింది. ఇవన్నీ వాస్తవం కాదా? అయినా మీరేమన్నా వెనక్కి తగ్గారా? ఏమన్నా ఆ విషయాన్ని అది కరెక్ట్ కాదనో లేకపోతే ఏదైనా నివృత్తి చేసే ప్రయత్నం చేశారా? మీకు హిందూయిజం మీద గౌరవం ఉందా? అదేవిధంగా మీ నాయన ఏడు కొండల్ని రెండు కొండలు చేస్తానని చెప్పి జీవో ఇస్తే దాని గురించి నిన్న మీ వైసీపీ నాయకుడైన అంబటి రాంబాబు గారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు, మతి చెలించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటి, రెండుసార్లు కోవిడ్ వస్తే ఏమన్నా మతి చెలుస్తుందా? కనుక్కోవాలి ఇప్పుడు మనం, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కనుక్కోవాలి, రెండుసార్లు కోవిడ్ ఏమన్నా వస్తే మతి చెలిస్తుందా అని. ఎందుకంటే అంబటి రాంబాబు గారి విషయంలో అదే జరుగుతుంది. ఎప్పుడో మీరు రెండు కొండల్ని ఏడు కొండలు చేసిన జీవో నెంబర్ 746 2006-2007లో ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన జీవోని తీసుకొచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇచ్చారని చెప్పి మాట్లాడతాడు ఏంటి అతను? అంతేకాకుండా గడికోట శ్రీకాంత్ రెడ్డి మీ వైసీపీ నాయకుడు పాదయాత్ర చేశారంట. మీరే కాదు, మేము కూడా చేసాం పాదయాత్ర. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చేశారు. కింద నుంచి పై దాకా, కొండ పై వరకు కూడా చెప్పులు లేకుండా నడిచారు. ఆయనతో పాటు మా పార్టీ శ్రేణులు అందరం నడిచాము. అది ఒక భక్తి. దాన్ని కూడా ప్రచారం చేసుకోవడానికి ఈరోజు తిరుపతి కొండ మీద డ్రోన్ ఎగరేసి వీడియోలు తీసుకున్న బాపతి మీరు, మీకు దేవుడిపై గౌరవం ఉందా? మీకు హిందుత్వంపై గౌరవం ఏడ్చిందా? ఇకపోతే గీతా అమృతలహరిలో దేవుడి పాటలు, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి సంబంధించిన పాటలు, ఆ పాటలకు సంబంధించిన దానిలో 182, 183, 184 పేజీల్లో వేరే మతస్థుల పాటలు కలిపితే మీరు ఏం చర్యలు తీసుకున్నారండి? ఏం చర్యలు తీసుకుంది ప్రభుత్వం? మీకు దేవాలయాల పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల గౌరవం ఉందా? అదే శతమానం భవతి ప్రోగ్రాంలో ఎస్విబిసి ఛానల్కి సంబంధించిన శతమాన భవతి ప్రోగ్రాంలో పాన్ వెబ్సైట్లో లింకులు కనపడితే
ఏం చర్యలు తీసుకున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మాట్లాడారా దీని గురించి? ఏమైనా మాట్లాడారా? అదేవిధంగా అయోధ్య రాముడు శంకుస్థాపన మరి ప్రధాని గారు చేయడం జరిగింది. ఆ రోజు కోవిడ్ టైం, అనేక చోట్ల లాక్డౌన్లు ఉన్నాయి. ఎస్విబిసి ఛానల్లో ఎందుకు ప్రచారం చేయలేదండి? ఎందుకు ప్రచారం చేయలేదు మీరు? మీకు నిజంగా రాముడి పట్ల, హిందూ దేవుళ్ళ పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు ప్రచారం చేయలేదు మీరు? ఏ ఆషామాషి వ్యక్తులని శంకుస్థాపన చేయలేదే? స్వయంగా ఈ దేశ ప్రధానే చేశారు కదా. మీరు ఈరోజు ముసల కన్నీరు కారుస్తూ ఉన్నారు, మిమ్మల్ని ఏమనాలి? విజయవాడలో, విజయవాడలో 5 కిలోమీటర్ల దూరంలో 25 ఎకరాల భూమిని చంద్రబాబు నాయుడు గారు కేటాయించి టీటీడీ వాళ్ళకి అప్పచెప్పి దానికి కావాల్సిన, అక్కడ ఏర్పాట్లు కావాల్సిన విధంగా అన్ని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒక వెండి వాకిలి, కళ్యాణ మందిరం, అన్నదాన సత్రం కట్టడానికి పూనుకొని అన్ని మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు చేస్తే అవన్నీ తీసి అవతల పారేసి అన్నదాన సత్రం లేదు, కళ్యాణ మందిరం లేదు, వెండి వాకిలి లేదు, అవన్నీ తీసేసి ఏదో తూతు మంత్రంగా చిన్న గుడికి శాంక్షన్ చేశారు. అది కూడా మొదలు పెట్టిన దాఖలా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నా, ఇదేదన్నా మీ సొమ్మ పోని గవర్నమెంట్ ఏమైనా ఖర్చు పెట్టాలా? టీటీడీ డబ్బులేగా ఖర్చు పెట్టేది దీనికి? అయినా మీకు ఎందుకు అంత కక్ష? మీ ఇంటి దగ్గర ఏ వెంకటేశ్వర స్వామి టీటీడీ వాళ్ళ టెంపుల్ ఉండకూడదా? అమరావతిలో అన్నదాన జరగకూడదా? చెప్పండి. మీకంట దేవాలయాల పట్ల విపరీతమైన చిత్తశుద్ధి ఉందంట. 3 రోజుల నుంచి ఈ డబ్బా వినలేకపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు, మాట్లాడుతున్నారు, డబ్బా కొడతా ఉన్నారు. డబ్బా మాటల్లో కాదు, చేతల్లో చూపించాలి మీరు. ఇకపోతే కనక దుర్గమ్మ విజయవాడలో, కనక దుర్గమ్మ వారికి సంబంధించిన వెండి సింహాలు పోయిన సెప్టెంబర్లో పోతే వైసీపీ నాయకుడు రోజుకొకడు ఏదో స్టేట్మెంట్ ఇస్తాడు, కానీ అసలు దొంగను పట్టుకోవాలి. ఆ 2 రోజులు 3 రోజులు ఆలోచిస్తారులే, తర్వాత వాళ్ళ దారాలు పోతారులే అని ఆలోచన వైసీపీ వాడు. మీకు ఏదో దేవాలయాల పట్ల చిత్తశుద్ధి ఉంది అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు. సింహాచలం గుడి రాత్రికి రాత్రి అంత హడావిడిగా ట్రస్ట్ నియమించాల్సిన అవసరం ఏముంది మీకు? రాత్రుళ్ళే దొంగలు పనిచేస్తారు, దొంగల మాదిరి రాత్రి ట్రస్ట్ మెంబర్స్ జీవోలు పాస్ చేసి తీసుకొచ్చి ఎవరు అమ్మాయి, మరి ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయి సంబంధించిన వాళ్ళంతా క్రిస్టియన్స్ అని వింటున్నాము, అన్ని నానా రకాలుగా పేపర్లో చూసాము. ఇలాగా చేస్తూ మీరు ఈ రకంగా చేస్తూ మీకు దేవాలయాల పట్ల చిత్తశుద్ధి ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు. శ్రీశైలంలో జీవో నెంబర్ 420 ద్వారా ఇచ్చారు మీరు. ఏంటి, అన్య మతస్థులందరికీ కూడా షాపులు కేటాయించారు. ఇది పద్ధతేనా? అసలు ఇది పద్ధతేనా? అది కాక అక్కడ ఆ గుడి దగ్గర మాదక ద్రవ్యాలు, పంది మాంసం ఇవన్నీ అమ్ముతున్నారని చెప్పి సోషల్ మీడియాలో, ప్రింట్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎన్నిసార్లు వచ్చినా అసలు పట్టించుకున్నారా మీరు? అసలు